హాయ్ వైశాలి హలో అండి వెనీలా స్పార్కర్ గురించి ఎలా తెలిసింది మా ఫ్రెండ్ ఉన్నారండి ఇక్కడే ఉంటారు సో అలా నేను తెలుసుకున్నాను అండ్ తర్వాత నేను మీ గురించి ఆన్లైన్ సర్వే చేశాను సో అలా అలా మొత్తం చెక్ చేసుకొని నేను నా గురించి నేను ఒకసారి ఛాన్స్ ఇచ్చుకుందామని వస్తే వచ్చాను సో ఐ ప్రూవ్డ్ ఫ్రమ్ యూర్ సెల్ఫ్ నేను నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను ఎంత తగ్గారో టూ మంత్స్లో త్రీ పాయింట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ తగ్గి వచ్చిందా ఎక్కువగా మీకు అది ఎక్కువగా ఉండేదా సో మీ టౌన్షిప్ లో ఎవరో తెలుసు అన్నారు కదా తను మా దగ్గరే వర్క్ చేస్తుంది తను ఎప్పుడో తగ్గింది కదా ఐ కాల్ సుష్మా షూర్ సో సుష్మాని చూసి ఇన్స్పైర్ అయ్యారు సుష్మా తగ్గి దాదాపు త్రీ ఇయర్స్ 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 పాప సెవెన్ ఇయర్స్ సుష్మా బాధ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ కిడ్ పుట్టినప్పుడు థర్టీ కేజెస్ ఫార్టీ కేజెస్ తగ్గిందా ఎంత ఫస్ట్ కిడ్ థర్టీ త్రీ కేజెస్ థర్టీ త్రీ తగ్గింది మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ అంతే వెయిట్ పెరిగి మళ్ళీ అంత తగ్గింది టూ టైమ్స్ డైట్ చేసింది సో షీఈస్ ఆల్సో ఇన్స్పైరింగ్ డెఫినెట్లీ లేడీస్ ఒకరినొకళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటేనే వాళ్ళు నమ్మగలరు లేకపోతే చాలా డౌట్స్ ఉంటాయి సో తను ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని తర్వాత యూ ద ఇంటర్నెట్ ఇన్స్టా చూసారు ఇన్స్టా చూసాను యూట్యూబ్ చూసాను అన్నిట్లో చెక్ చేసుకున్నాను సో ప్రతిదీ నాకు నచ్చింది మీరు ఎలా ఇంటర్వెల్స్లో ఎలా చెప్తున్నారు ఎలా తినాలి ఆ ఇంటర్వెల్స్ అనేది నాకు చాలా నచ్చింది ఎందుకంటే కుకింగ్ కూడా ఇట్స్ వెరీ లెస్ కుకింగ్ అండి కంపేర్డ్ అదర్ ఐటమ్స్ కుకింగ్ చేస్తే ఇందులో వచ్చేసి ఆ కుకింగ్ అనేది లేడీస్కి చాలా టైం కదా సో అది నాకు చాలా నచ్చింది అండ్ ఐ ఫాలో ఇట్ రెగ్యులర్లీ కొంతమందికి టఫ్గా తనకి ఈజీగా ఉంది టఫ్ ఉన్న ఈజీ ఉన్న కుక్ చేసుకునే వాళ్ళే రావాలి లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్ అమ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ స్ట్రిక్ట్ అంటే నేను చెప్పింది చెప్పినట్లు చేస్తేనే రిజల్ట్ ఉంటుంది బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్ ఐఎమ్ నాట్ గివింగ్ ఓన్లీ ఫ్రూట్స్ ఐఎమ్ నాట్ గివింగ్ ఓన్లీ వాటర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఓన్లీ హనీ వాటర్ సో మై కాలిక్యులేషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ నా దగ్గర మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అంటే తిన్నాక ఫోర్ డేస్ హెల్త్ కోసం తింటాం సాక్ష్యం సుష్మా సుష్మా మీరెన్ని కేజెస్ తగ్గారు నేను థర్టీ టూ కేజెస్ తగ్గాను అంటే రెండు కలిపితే పెద్ద నెంబర్ విడివిడిగా థర్టీ కేజెస్ సో మీరు ఎంత తగ్గిన తర్వాత రీగైన్ అయ్యారు ఈ సెవెన్ ఇయర్స్ లో ఈ సెవెన్ ఇయర్స్ లో త్రీ త్రీ ఫోర్ కేజీస్ పెరిగి ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ అది కూడా అవుతది నేను స్వీట్స్ బాగా తింటాను స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ డైలీ స్వీట్ ఉండాలి సో మేబీ అండ్ రైస్ కూడా బాగా తింటాను మేబి రైస్ అందరూ తింటాము డెఫినెట్ సో రైస్ కూడా మనం ఎలా బ్యాలెన్స్డ్ గా తినాలి అనేది ఐ విల్ టీచ్ యు ఇన్ ద మెయింటెనెన్స్ తినకూడదు అని లేదు సో మీరు ఇప్పుడు మెయింటెనెన్స్ జాయిన్ అవ్వడానికి వచ్చారు మీకు ఫాలోఅప్ ఎలా ఉంది చాలా బాగుందండి ఎందుకంటే నేను విత్ ఇన్ నేను మాకు ముందే చెప్పారు ఇంత టైంలో వస్తుంది ఆ టైం పీరియడ్లో టైమ్ పీరియడ్ కంటే ముందే ఫాలోఅప్స్ ఉన్నాయి డైట్స్ అన్ని క్లియర్గా వాయిస్ నోట్స్లో ఉంటాయి సో మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఒక ట్వెల్వ్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు కానీ రిప్లై అయితే గా వస్తుంది రిప్లై రానప్పుడు మళ్ళీ క్వశ్చన్ రేస్ చేస్తే అయిపోయి బట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ మీకు ఆడియోలో అన్ని ఎలా కుక్ చేయాలి ఎన్నింటి పడుకోవాలి ఎన్ని వాటర్ తాగాలి డైలీ డైలీ అన్ని డీటెయిల్డ్గా గా వచ్చేస్తున్నాయి సో ఆ డీటెయిల్ని ని మాకు యాజ్ ఏ మదర్ చెప్తున్నట్టుగా మేము ఫాలో అయిపోయాం థ్యాంక్ యూ సో మీకు ఇంచ్ లాస్ ఎక్కువ ఉందా ఫ్యాట్ లాస్ ఎక్కువ ఉందా అంటే వెయిట్ లాస్ ఎక్కువ నాకు వెయిట్ లాస్ మీద నేను ఫోకస్ చేశాను సో ఓవరాల్ గా వెయిట్ లాస్ ఉంది సో ఇంకా నేను ఇంకా చేయాలి అనుకుంటున్నాను సో ఒక వన్ మంత్ బ్రేక్ బ్రేక్ తీసుకొని అడాప్షన్ క్యాలరీస్ అని ఉంటాయి విషయాలు ఇప్పుడు మనం ఈ రెండు నెలలు చేసాం డైట్ అంటే కాబ్స్ తక్కువ తీసుకున్నాం మనం ఎప్పుడూ అంత తక్కువ కాబ్స్ తీసుకుంటూ ఉండం అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ సో అప్పుడు రైస్ ఐటమ్ ని మళ్ళీ బాడీ మైండ్ కానీ అది ప్రజెంట్ లో ఉంచుకోకుండా అది అడాప్షన్ లోకి వెళ్ళకుండా ఒక రెండు నెలలు మూడు నెలలు డైట్ చేశాక ఒక నెల మళ్ళీ రైస్ తింటే ఇది గుర్తు పెట్టుకోదు ఇది గుర్తు పెట్టుకోదు రెండు చేసిన వెయిట్ తగ్గదు పెరగదు గా ఉంటది సో దిస్ ఈజ్ మై ఫార్ములా సో రెండు నెలలు లేదా మూడు నెలలు మాక్సిమం డైట్ టెన్ కేజెస్ తగ్గకపోతే థర్డ్ మంత్కి వెళ్ళమంటాను పీపుల్ ఆర్ కట్ డౌన్ టెన్ కేజెస్ పక్కన పెడితే బ్రేక్ ఇచ్చేస్తాను మీకు ఎన్ని నెలలు పట్టింది సుష్మా ఎయిట్ మంత్స్ లో బ్రేక్స్ తీసుకుంటూ తీసుకుంటూ చేసింది కాబట్టి తంది సస్టైన్ గా అలానే నిలిచింది ఒక ఫోర్ త్రీ ఫోర్ కేజెస్ అప్ అండ్ డౌన్ ఎవరైనా ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ కేజెస్ తగ్గాక త్రీ ఫోర్ కేజెస్ ఎవరికైనా అప్ అండ్ డౌన్ అవుతుంది దట్స్ నాట్ ఏ మ్యాటర్ సో హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదండి హెల్త్ ఇష్యూస్ కంటే నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరిగిందని నేను చెప్పాల బికాస్ నాకు సివియర్ హెడ్ ఉంటుంది ఎవ్రీ టైం సో నాకు ఈ త్రీ మంత్స్లో నాకు ఎక్కడ టూ అండ్ హాఫ్ మంత్స్లో అయితే ఎక్కడ నాకు ఫీవర్ కానీ కాఫ్ కానీ ఏమీ రాలేదు సో హెడ్ ఎక్స్ కూడా నేను బయటికి వెళ్ళానంటే నాకు హెడేక్ ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది సో ఇది నాకు ప్లస్ పాయింట్ అని నేను చెప్తాను నా పరంగా అయితే నాకు ఇది ఒక ప్లస్ పాయింట్ థ్యాంక్ యూ వినీలా స్పార్కుల్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా వెయిట్ లాస్ కానీ ఇమ్యూనిటీ పెరగడానికి ప్లీజ్ అండ్ జాయిన్ త్వరగా అవుతారు మంచి ఫుడ్ తింటున్నారు సో వెల్ బ్యాలెన్స్డ్ బాడీగా ఉంటుంది సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అవ్వ అందరూ జాయిన్ అవ్వగలరో అవ్వలేరో తెలీదు విని ఇలా స్టిప్స్ అండ్ జాయిన్ చెప్తున్నాను యూ కెన్ టేక్ దోస్ టిప్స్ అండ్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ దట్ ఇన్ఫర్మేషన్ ఎవరు జాయిన్ అవ్వచ్చు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి